జనవరి 2 నుండి 12 వరకు నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతిపై మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాలలో చేపట్టే పనులపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ జైపాల్ రెడ్డి సూచించారు. మొదటి విడతలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని పలువురు సర్పంచ్లు ఆరోపించారు. నిబంధనలకు అనుగుణంగానే అధికారులు పనిచేయాల్సి ఉంటుందని ఆ విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తించాలన్నారు. ఏ చిన్న తప్పు చేసినా పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. రూల్స్ కి అనుగుణంగా చేయగలిగిన ప్రతి పనిని తక్షణమే చేయిస్తాం. చేయలేని ప్రతి పనిని గౌరవ కలెక్టర్ గారి అధికారంతో మనం కంప్లీట్ చేయించుకుందాం. అందులో ఏ రకమైన ఇబ్బందులు లేవు, శశమిషలు లేవు, దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎంత నిక్కచ్చిగా నిర్భీతిగా నిర్భయంగా అక్కడ నేర్పి చెల్లించాలనే మాట అంటున్నారో సెక్రటరీలని కానీ గౌరవ సర్పంచులని కానీ సొంత జేబులలోంచి ఖర్చు పెట్టుకోమని ఏ చట్టము చెప్పదు. ఏఈ గారికి కానీ ఈ పైన ఇంకా ఎవరైతే దానికి సంబంధించిన టెక్నికల్ సాంక్షన్ అథారిటీస్, అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ అథారిటీస్కి ప్రతినిధులు మీరే, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ మీరే కాబట్టి మీరు తప్పనిసరిగా వాటిని మీరు ఆకలింపు చేసుకుని ఏ రకంగా జరిగింది